హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన రాగానే నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. మ్యాంగోస్ కానీ చింతపండు పండ్లు, కొన్ని ప్లేస్లలో సీతాఫలాలు అంటారు. సో మా సైడ్గా మేము చింతపండు పండ్లు అని అంటాం అనమాట. ఇది మ్యాంగోస్ సీజన్ కాబట్టి బయట ఎక్కడ చూసినా కెమికల్తో మక్క పెట్టిన మామిడి పళ్ళే ఉన్నాయి తప్ప న్యాచురల్గా మక్క పెట్టిన పళ్ళు చాలా తక్కువ. సో మా కొల్లాపూర్ మ్యాంగోస్కి చాలా అంటే చాలా ఫేమస్ ప్లేసు. సో మా పిన్ని వాళ్ళకి తోట ఉంది, మ్యాంగోస్ తోట. మా పిన్ని వాళ్ళు ఎప్పుడు చూడు న్యాచురల్గా మక్కిస్తారనమాట పళ్ళు, ఎప్పుడు కూడా కెమికల్స్ వేయరు. సో న్యాచురల్గా మక్కించిన పండ్లు ఎలా ఉంటాయి అనేది మేము చూపిస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా గడ్డి, ఇలా గడ్డి తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఉన్నాయి. సో కెమికల్స్, ఎలాంటి కెమికల్స్ అనేవి వేయలేదు, న్యాచురల్గా ఉన్నాయి చూడండి మీరే. కోతి మాడి పళ్ళు అంటారు అనమాట. సో వీటిని ఇవి కాయలుగానే బాగుంటాయి టేస్ట్. అదే చార్మినార్ దగ్గర కానీ, గోల్కొండ ప్లేస్ దగ్గర కానీ, కొన్ని కొన్ని ప్లేసెస్లో అమ్ముతుంటారు, ట్యాంక్ బండ్ దగ్గర, అలాగే రామంతపూర్లో, ఇక్కడ కొన్ని దిల్సుఖ్ నగర్లో కానీ, చైతన్యపూర్లో కానీ అమ్ముతుంటారు. కచ్చి కాయలు ఉంటాయి కదా, సో జూపార్ దగ్గర కూడా. సో ఇవన్నీ కచ్చి కాయలు కదా, కచ్చి కాయలు ఉన్నప్పుడు వీటిని కోసి ఉప్పు వేసి అమ్ముతారు చూడు. సో అవి మా సైడ్ అయితే కోతిమాడి పండ్లు అంటారనమాట. సో ఇవి పండ్లు అయితే అంత టేస్ట్ బాగుండవు, కానీ మా పిన్ని వాళ్ళ తోటలో ఇవే ఎక్కువ ఉండడం వల్ల సో ఇవి కూడా మక్క పెట్టిరు అనమాట. సో చూడండి మీరు ఎంత బాగున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇంకా కెమికల్స్తో మక్క పెట్టినా ఎలా ఉంటాయి, న్యాచురల్గా మక్క పెట్టినా ఎలా ఉంటాయి అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి, కెమికల్స్తో అయితే ఇక్కడ బొడ్డు ఉంది కదా, సో బొడ్డు కచ్చిగా ఉంటుంది, అసలు మెత్తగా పచ్చి ఉంటుంది అనమాట. సో న్యాచురల్గా మక్కింది ఇలా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి మీరు చూడండి, ఇక ఇలా వచ్చేస్తుంది. అదే కెమికల్ అయితే ఒక కెమికల్ వేయగానే 2-3 డేస్లో పళ్ళు అయిపోతాయి, కానీ ఇవి ఒక 1 వీక్ అవుతుంది మా మక్క పెట్టేసి, 1 వీక్ అవుతుంది. సో న్యాచురల్గా అయిన పళ్ళు అనమాట. సో చూడండి ఇక్కడ బొట్టును మనం అబ్జర్వ్ చేయొచ్చు, నల్లగా ఉంది. సో ఇలా, సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే హైదరాబాద్లో ఎక్కువ, హైదరాబాద్ అనే కాదు కొన్ని కొన్ని చాలా ప్లేస్లలో కెమికల్స్తోనే తయారు చేసిన ఫ్రూట్స్ మాత్రమే అమ్ముతున్నారు. సో చాలా వరకు మీరు కెమికల్స్తో కాకుండా న్యాచురల్గా పండిన పళ్ళు తినాలనుకుంటే కచ్చిగా ఉంటాయి కదా కాయలు, సో కచ్చి కాయల్ని తీసుకొని మీరు ఇలా గడ్డిలో ఫస్ట్ గడ్డి వేసి వాటి గడ్డి పైన ఈ మ్యాంగోస్ పెట్టేసి దానిపైన మళ్ళీ గడ్డి కప్పేసి కొంచెం ఇలా వేడిగా ఉండే ప్లేస్లో, వేడిగా ఉండే ప్లేస్లో పెట్టేసి ఒక 1 వీక్ గట్టిగా అంటే 1 వీక్లో ఖచ్చితంగా ఫ్రూట్స్ అయిపోతాయి, కచ్చికాయలు పళ్ళు అయిపోతాయి. చూడండి మీరు ఎంత బాగుంది, అసలు న్యాచురల్గా మక్కినటువంటి పళ్ళు ఇవి. సో మీరు ఇలా న్యాచురల్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. కెమికల్స్తో తినడం వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్, స్టమక్ పెయిన్స్. రీసెంట్గా ఏదో న్యూస్ కూడా చూశాను, ఇట్లా కెమికల్తో తయారు చేసిన ఫ్రూట్స్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిందని చెప్పేసి న్యూస్ కూడా వింటూనే ఉన్నాం, నేనైతే విన్నా ఈ న్యూస్. సో చాలా వరకు న్యాచురల్ ఫ్రూట్స్ తినండి, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. సో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.